తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం పదే పదే ప్రభుత్వం తరఫున నేను కానీ మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే రాజధానికి భూమి ఇచ్చిన రైతులు ఉన్నారో అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి ఇంతకుముందు వారికి ఇచ్చిన హామీ ప్రకారం వాటిని అభివృద్ధి పరిచి వారికి ఇస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అది ఈరోజే కాదు, గత శాసనసభలోనూ మొన్న జరిగిన శాసనసభలోనూ కూడా ఆ విషయాన్ని శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. 27వ తారీఖున దీని మీద తుది నిర్ణయం రాబోతున్న ఈ తరుణంలో ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు పేరు మీద ఆందోళన చేస్తున్న విషయం గత 2 రోజులుగా కొన్ని 2 పత్రికలు 1-2 ఛానల్స్ వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కమిటీ రిపోర్టు కేబినెట్ నిర్ణయం అని రేపు 27వ తారీఖున ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో కొన్ని విషయాలను కూడా ఆ కమిటీ సభ్యులు ఎవరెత్తున్నారో వారు నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత మీడియా సమావేశంలో పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు తాత్కాలికమైన శాసనసభ ఉందో ఆ ప్రాంతంలో శాసనసభ కొనసాగాలని, గవర్నర్ కార్యాలయం ఈ ప్రాంతంలో ఉండాలని, అమరావతి నామకరణం చేసిన ఆ ప్రాంతానికి ఎడ్యుకేషన్ హబ్గా తయారు దాన్ని డెవలప్ చేయాలని, అలాగే విశాఖపట్నం ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఉండాలని, ఇక్కడ ముఖ్యమంత్రి తాలూకా క్యాంపు కార్యాలయం ఉండాలని, వేసవి సమావేశాలు ఇక్కడ జరగాలని, అలాగే హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో ఉండాలి, వాటితో పాటు ఇప్పుడు తాత్కాలిక శాసనసభ ఉన్న ప్రాంతంలో అమరావతిలో ఒక బెంచ్ ఉండాలని, విశాఖపట్నంలో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉండాలని, వీటితో పాటు ఏ జిల్లాల్లో వారు పర్యటించిన వారు పరిశీలించిన అంశాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలకు కానీ, అగ్రికల్చర్కి సంబంధించి కానీ, పోర్టులకు సంబంధించి కానీ, హైవేలకు సంబంధించి కానీ, ఎయిర్పోర్టులకు సంబంధించి కానీ, కనెక్టివిటీకి సంబంధించి కానీ అన్ని అంశాలు కూడా సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో వారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న 2 రోజులుగా ఆ ప్రాంతంలో అన్నీ ఇక్కడే ఉండాలి అని ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు, కొంతమంది ప్రజలు అక్కడ ఆందోళన రూపంలో ధర్నాలు చేస్తుంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అక్కడికి పోయి ఒక మాట చెప్పాడు ఆయన, ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆ మాట ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించేయమని కోరుతున్నాను.
సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టుల వల్ల అభివృద్ధి జరగదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఇందాక చెప్పిన మాట, సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీల వల్ల అభివృద్ధి జరగదు. ఓఆర్ఆర్ ఐటీ వచ్చాకే అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. ఎక్కడ సెక్రటేరియట్ పెట్టుకునే ఒకటే అనేది నాకు అర్థమవుతున్న అంశం. మరి ఎందుకు ఆందోళన చేస్తున్నట్టుగా, మరి దేనికి ఈ ఆలోచన? దయచేసి ఒక్కసారి ఆ ప్రాంత ప్రధాని కానీ ఎవరైతే ఆందోళనలో చేస్తున్నారో వాళ్ళు ఆలోచించుకోమని కోరుతున్నాను. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు. చదువు సుమారు 195,000 కోట్ల రూపాయలని 1,000 కోట్ల రూపాయలని ఉన్న అప్పుకి అదనంగా అప్పు తీసుకొచ్చాడు. వారు తీసుకొచ్చారు వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చి 245,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి అప్పుగా ఉంచారు. మరి ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో నిజంగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్న వ్యక్తి అయితే మరి ఎందుకు 5,000 కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు పెట్టి మిగతా 190,000 కోట్ల రూపాయలని దోబరా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పేరు పెట్టుకుని రాజధాని, రాజధాని కట్టడాలు, ల్యాండ్ పూలింగ్, రాజధాని భూములని పేరు చెప్పుకొని దోచుకుతున్నారు. దోపిడీ జరిగింది, అవినీతి అవినీతి జరిగింది. ఆ పేరు చెప్పుకుని పేదల దగ్గర భూములు దోచారు అని పదే పదే చెప్తున్నాం, మళ్లీ చెప్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రధానికి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రధానికి తెలుసు, రాష్ట్ర ప్రధానికి కాదు, ఆ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీ అమాయకత్వాన్ని మిమ్మల్ని లోబరుచుకుని మీ కాశీలు కల్పించి మిమ్మల్ని ముందు పెట్టి ఈ దోపిడీ చేసుకున్నారు. ఇంకా మోసపోకండి. ఆయనే చెప్తున్నాడు సెక్రటేరియట్ ఉంటే అభివృద్ధి చెందని, అసెంబ్లీ ఉంటే అభివృద్ధి చెందని. ఎస్, కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం తాలూకా 13 జిల్లాల అభివృద్ధి రాష్ట్రం తాలూకా జయం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది ఈ తాలూకా కోరిక. ఇందాక చూసాం కొన్ని సెలవుల్లో సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు చూశాను. ఏ రకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ఒక సామాజిక చెందిన వ్యక్తులతో, పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా దుర్భాషలాడిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్ర ప్రధాని అందరూ కూడా ఆలోచన చేయండి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు ఉన్న ఈ ఆంధ్రరాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఒక కులానికో, ఒక మతానికో కుమ్ము కాయదు, కాసే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఆయన చేయం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే ఆయన తాలూకా లక్ష్యం. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే నిపుణులతో కమిటీ చేసి, నిపుణుల కమిటీ ఇచ్చిన ఈ ఫైండింగ్స్ ని 27వ తారీఖున దాని మీద చర్చించబోతున్నాం. ఉదాహరణకు ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. 27ని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో 2 రోజులు ఆలోచిస్తే, విశాఖపట్నాన్ని తీసుకుంటే 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో విశాఖపట్నం తాలూకా బౌద్ధ నైసర్గిక స్వరూపం
ఏ ఒక్కటైనా సరే చిన్న మార్పైనా జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నాను. భారతదేశంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏదైనా ప్రాంతం ఉందంటే అది విశాఖపట్నం అనేది ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికి తెలుసు. ఏ కార్యక్రమం ఇక్కడ తలపెట్టారు? పెట్టారు 2 సార్లు 3 సార్లు. ఇన్వెస్ట్మెంట్కి వచ్చి ఇక్కడ వచ్చి సమావేశాలు పెట్టారు. 100,000 కోట్లు వచ్చి ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పారు, సమ్మిట్లు పెట్టారు. కానీ కోట్లు వేయించారు, ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న 1వ 2వ నోవాటల్ హోటల్ లాంటికి వచ్చి ఆ డబ్బులు వచ్చి ధర పోశారు. ఆ హోటల్స్ రేటు పెంచారు తప్ప, రేటింగ్ పెంచారు తప్ప సామాన్య ప్రజానికి కానీ, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కానీ, ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఒక చిన్న అభివృద్ధి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే జరిగిందా ఈ 13 జిల్లాలు అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటిస్తే అది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో చేసి ఇంకో 20 సంవత్సరాలకు విధులు పెట్టుకోవడం తప్పు కాదు, దాన్ని మేము సమర్థిస్తాం. కానీ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి 5 సంవత్సరాలు దోపిడీకే సమయం ఇచ్చి ఇంకో 20 సంవత్సరాలు పనిచేస్తామంటే ఇదేనా పరిపాలన విధానం అడుగుతున్నాం? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఆయన చెప్తున్నాడు రాజధానిలో అంట సిటింగ్ జడ్జితోని హైకోర్టు జడ్జితోని నేను సిద్ధమే అంటున్నాడు. నేను 2 సార్లు 3 సార్లు అసెంబ్లీలో కూడా చెప్పాను, బయట చెప్పాను, విశాఖపట్నంలో చెప్పాను, నిజామాబాద్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మీ వియ్యంకుడు బాలకృష్ణ వియ్యంకుడు విశాఖపట్నానికి చెందిన లేటి ఎంఏఎస్ మూర్తి కుమారుడు బాలకృష్ణ వియ్యంకుడు, అతని కొడుకు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు తోడలుడు లోకేష్ కి, అతనికి రాజధాని అక్కడ పెట్టినప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత 500 ఎకరాలు కట్టబెట్టారా లేదా ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి అడుగుతున్నాను. అది వాస్తవం అవునా కాదని అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకు జడ్జి ఎందుకండి, ఎంక్వైరీ ఎందుకు? ఇది మీరు జీవో ఇచ్చారా లేదా? పరిశ్రమకి ఇవ్వచ్చు, తప్పు కాదు, నేను దాన్ని సమర్థిస్తాం. కానీ ఇచ్చిన ఆ స్థలంకున్న ఆ ఏరియాని తీసుకొచ్చి సిఆర్డీఏ ఏరియాలను ప్రత్యేకించి దాన్ని కలిపారా లేదని అడుగుతున్నాను. అంటే సిఆర్డీఏ ఏరియాలను, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 500 ఎకరాలు పరిశ్రమకి ఇవ్వచ్చా అని అడుగుతున్నాం. ఏంటి దోపిడీ కాదా? ఇంకా వేరే ఏమైనా ఇంకా చెప్పమంటారా? ఇంకానా మొన్న మా ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, మీకు అందరికీ చెప్పారు, మీ కుటుంబం పేరు మీద ఉన్న హెరిటేజ్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించి 3 డాక్యుమెంట్లు కొనుగోలు చేశారు 24-25 ఎకరాలని చెప్పారు. చెప్తే మీరు అన్నారు 25 ఎకరాలు వచ్చి రాజధాని ఇంకా అనౌన్స్ చేయండి, 2 నెలల ముందే మేము కొన్నామని అన్నారు. అంతేగాని మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు కొన్నారని ఎప్పుడైనా చెప్పారా? అది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా కొన్నారు. అంటే ఏమనుకోవాలి? ఇంకెందుకు సాక్ష్యాలు, ఇంకెందుకు రుజువులు? దీనికి ఇది వాస్తవాలు కాదా చెప్పండి. ఇటువంటివే అన్ని కూడా రిజిస్టర్ చదివాం. ఎవరిని ఇంకా మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు? 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఇస్తే డిసెంబర్ నెలలో ఎన్నికలు వచ్చి మే నెలలో, మార్చి నెలలో జరిగితే డిసెంబర్ నెలలో
సుమారు 30,000 కోట్ల రూపాయలకి మీరు టెండర్లు పిలిచిన ఆ ప్రాంత అమరావతి ప్రాంతంలో 30,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచింది వాస్తవమా కాదో చెప్పండి. ఎన్నికలు 4 రోజులు ఉన్నప్పుడు ఏ విధంగా ఏ ప్రభుత్వం అయినా సరే 1,000 కోట్ల రూపాయల టెండర్లు పిలవడానికి అది సమంజసమేనా? అది సమర్థనీయమేనా? దేనికోసం? దోపిడీ కోసం కాదా? అవినీతి కోసం కాదా? ఈ విషయం గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యాచరణ ఎప్పుడైనా చేసిందా? దేశంలో ఏ ప్రభుత్వాలు చేశాయా? మన ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాకపోతే ఈ దోపిడీకి బీజం వేసింది కాదా చెప్పండి. సాక్షాత్తు మా ఆర్థిక మంత్రి చెప్పారు ఆ రోజు ఆ శాఖకి, ఈ సిఆర్ఐ శాఖకు సంబంధించిన మంత్రి వారి తాలూకా ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు వారితో పాటు ఉన్నవారు వాళ్ళందరికీ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మరి వాస్తవాలు చెప్పారు. అంతేకాదు అసైన్డ్ భూమి చట్టం ఉంది మన దగ్గర, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఎవరికైనా అసైన్ చేస్తే భూమి ఇస్తే పేదలకు భూమి ఇస్తే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ భూములు ఇస్తే ఆ భూములు ఎవరు కొనుగోలు చేయకూడదు, కొన్నప్పుడు కూడా చెల్లదు, అది చట్ట విరుద్ధమని ఉంటే దాన్ని మీ జీవ రూపంలో థర్డ్ పార్టీకి వచ్చి దాన్ని బదనాయింపు చేస్తూ మీ తాబేదారులకి, చంద్రబాబు నాయుడు గారు మీ తాబేదారులకి, నీ చుట్టాలకి, నీ పక్కాలకి, నీ తాలూకా సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఆ థర్డ్ పార్టీలో రిజిస్టర్ చేసిన అవకాశాన్ని మీరు ఇచ్చారా లేదా? ఇది ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందని అడుగుతున్నా, ఇది వాస్తవం కాదని అడుగుతున్నా, ఇదేనా పరిపాలన అంటే అడుగుతున్నా, ఇదేనా దైవ సాక్షిగా మనస్సాక్షిగా రాజ్యాంగమైన ప్రమాణం చేస్తూ గవర్నర్ ముందు ప్రమాణం చేస్తున్నప్పుడు చెప్పాం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏది కూడా పనులు చెప్పమని చెప్పి రాజ్యాంగమైన ప్రమాణం చేసి మనం బాధ్యత తీసుకున్నాం, మర్చిపోయారని అడుగుతున్నాం, ఇదేనా మీ బాధ్యతను అడుగుతున్నా? ఏ రకంగా మీరు దోపిడీకి పాల్పడ్డారు? ఇవి చాలవా? ఇంకా మీకు హైకోర్టుతోని, ఇంకా సిట్టింగ్ జడ్జిలతోని, ఇంకా ఎంక్వైరీలు కావాలా? అమాయకులైన ఆ ప్రాంతంలో ఏదైతే అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తున్నారో దయచేసి ఆందోళన విరమించండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది జరగదు, ఏ ఒక్కరికి నష్టం జరగదు. ఇంకా మోసపోయిన ఈ మోసగారి మాటలు నమ్మి మీ భవిష్యత్తులో పాలు చేసుకోకండి మీ తాలూకు ఇది కార్యక్రమాన్ని. బ్యాంకులు అక్కడ ఖర్చు పెట్టిన 5,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులను డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి కానీ ప్రభుత్వం తాలూకు బడ్జెట్ నుంచి కానీ ఒక రూపాయి కూడా కేటాయింపు చేయకుండా ఆ తెచ్చినప్పుడు కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా స్వార్థపూర్ రాజధాని కోసం మళ్ళీ డైవర్ట్ చేసి మళ్ళీ ఇవాళ తగ్గుదామానండి ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఏవైతే రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా అభివృద్ధి చేసిస్తాం, దాంతోపాటు అక్కడ ఏవైతే ఇంకా అరకు మరి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బిల్డింగ్లు కడుతున్నాం అవి కూడా పూర్తి చేస్తాం. 27వ తారీఖు నాడు క్యాబినెట్ లో దీని మీద కొలకు చర్చించి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రభుత్వం మాత్రం 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా వారి సంక్షేమ ధ్యేయంగా వర్గాలకి మతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటుందనే విషయాన్ని మళ్లీ మళ్లీ పదే పదే
మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఆ ప్రాంత రైతులకి ఇలాంటి మోసపూరిత మాటలతో మోసకార్యాలతో పక్కన వెళ్ళకండి అని చెప్తూ అని చెప్తున్నాం. చెప్పండి ఏం కాదు ఇస్తామంటే ఇంకే నేను అందుకని ఎక్కువస్తాను చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏం బాబు ఏది బాబు మరి తెలుగుదేశం పార్టీ నాకు అలాంటి అంత ఆందోళన ఏమి లేదు. సాక్షి ఏది జో బేబీ అని చూపెట్టినట్టు ఈనాడు దీనిలో చూపెట్టినట్టు ఆందోళన లేవు. అక్కడ అంత ఆందోళన ఏమి లేదు. ఏదైతే ఎవరైతే నేను చూశాను ఇందాక అంటే మా మాట్లాడుకోదు కానీ ఆ భాష చూస్తే వాళ్ళ అక్రోషం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని చేసిన తప్పులు వాళ్ళు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. ఒకరు అంటారు మాకు దీనివల్ల లాభం వస్తాను ఇచ్చామని. ఆ రోజు ఏమన్నారు స్వార్థ నేను ఆ రోజు చెప్పాను ముందుగా కానీ అందరూ కానీ చెప్పుకుంటే ఇగో ఈ ప్రాంతంలో ఇవన్నీ పెడతాము పెడతాము ఏ ప్రాంతంలో రైతులు వచ్చి ముందుకు వచ్చి భూములు ఇస్తారు ఎవరా చెప్పండి. లక్షల ఎకరాలు ఇస్తారు ఎందుకు ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని ఈ ప్రభుత్వం ఈ అప్పుడున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అడ్డుకో దోపు దోపిడీ చేస్తారు దోచుకుతున్నారు ఎందుకు ఎవరు చెప్పండి. దేనికోసం ఎవరు చెప్పండి ఎవరికి అక్కలేదు చెప్పండి. ఏదో పెద్ద ఆయన ఏదో చేస్తుంటే ఇవాళ ఆయన తాత్కాలికని ఎవరు మేము పెట్టావు ఆ పేరు. ఆ తాత్కాలిక భవనానికి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ పెట్టారు. ఎందుకు పెట్టారు 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి. తాత్కాలికంగా ఉండే భవనంలో ఉంటే లేదా ఒక అద్దెని తీసుకుంటే మనం అద్దెకి వచ్చి మనం పెయింట్ చేయడం కూడా ఆలోచిస్తాం. ఎందుకు 2 నెలలు వెళ్ళిపోతాం కదా ఎందుకు మళ్ళీ వేయడమని మన మంది మన జోబులో డబ్బు అయితే మనం ఆలోచిస్తాం. ప్రజా డబ్బు అంటే నాయకత్వం మనం వహిస్తున్నప్పుడు మన సొంతం కాదా అది ఆలోచన చేయాలి. అదే కదా పర్వాలేదు కదా ప్రభుత్వం అంటే పెద్ద డబ్బులే కదా మనది కాదు కదా దోపి దోచి వచ్చంటే అది ఎక్కడదండి. హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తాం. ఎక్సెప్ట్ ఏదైతే అసైన్ భూముల తాలూకా ఏదైతే థర్డ్ పార్టీ అగ్రిమెంట్ ఉందో అది తప్ప వాళ్ళకి అభివృద్ధి చేసే ఇస్తాం. ఏదమ్మా అని చేస్తున్నాం కదా ఏ దోపిడీ చెప్పారు ఒక్క విషయాన్ని దోపిడీ చెప్తారు. ఆయన గొప్పగా చెప్పాడు మొన్న టిట్కో హౌసింగ్ కట్టాము అక్కడ పేదల కోసమని. టిట్కో హౌసింగ్ లో ఇవాళ మళ్ళీ రివర్స్ స్టాండింగ్ అయింది. ఇవాళ ఇప్పటి వరకు 1,000 కోట్లు రివర్స్ స్టాండింగ్ 2 బిల్లు పిలిచాం అందులో 150 కోట్లు తక్కువకు మరి టెండర్ ఇస్తారు. సేమ్ మక్కీకి మక్కి యాపిల్ టు యాపిల్ మరి 150 కోట్లు దోపిడీ అయినట్టునే మరి ఎందుకంటే నిర్ధారణ ఏం కావాలి ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి ఏమంటారు వాళ్ళు చర్యలు ప్రజలు చర్యలు తీసుకోలేక 150 కోట్లు రివర్స్ స్టాండింగ్ లో మిగిలినప్పుడు బాధ్యత తీసుకుంటాం వెంటనే ఎందుకు ఎదురే వస్తే అధికారులు సార్ ఎప్పుడు రాజకీయ నాయకు మేము బాధ్యత అమ్మం కదండి. అధికారులుగా బాధ్యత అవుతారు దానికి తప్పు చేసిన అధికారులు బాధ్యత అవుతారు తప్పదు. 150 కోట్లు 1,000 కోట్లు టెండర్లో రివర్స్ స్టాండింగ్ పిలిస్తే 150 కోట్లు మిగిలితే పేదవాడి దగ్గర ఉండి ఎండకెండి మానకు తెలుస్తున్న ఒక పేదవాడు వచ్చి వాడికి ఇచ్చిన ఇంటి దగ్గర కూడా ఏమైనా ప్రభుత్వం తాలూకా 100% సబ్సిడీ ఇచ్చిందా కాదు. మళ్ళీ పేదవాడు 5,00,000 రూపాయలు దానికి అప్పు ఇవ్వాలి వాడి దగ్గర దోపిడీ చేస్తే ఇంకేం ప్రభుత్వం అండి. ప్రభుత్వం వాళ్ళు నాయకుల అందుకే ప్రజలు చీకొట్టి వాళ్ళు వచ్చి బయట పంపారు. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చేపట్టే ఇంక దీనికంటే ఏంటి తాత్కాలం కావాలి ఇంక అవినీతి అన్నాకి ఒక్కొక్కటి వస్తున్నాయి కదా బయటికి. అప్పుడు ఏదో పొలంలో పిలిస్తే వంకలు చెప్పారు డొంకలు చెప్పారు. ఇందులో వంకలు లేవు డొంకలు లేవు కదా. ఇప్పుడు ఇది క్లియర్ కట్ కదా. ఇవాళ 1,000 కోట్లు పిలిచాం మళ్ళీ ఇంకెంత మిగిలితో చూడ ఎంత తక్కువ చేస్తారో చూడాలి. చెప్పండి విశాఖపట్నాన్ని అనౌన్స్ చేసిన వ్యక్తి ఒక సామాన్యుడు భయంతో కూడా డౌట్ రైజ్ అయింది.
తిట్టింది బాబు. టీడీపీ గవర్నమెంట్ రాగానే అమరావతి క్యాప్టెన్ చేశారు, వైసీపీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ విశాఖపట్నం, రేపు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే అమరావతిలో షిఫ్ట్ చేస్తారా లేదు? ఆయనకి అయిందో లేదు కానీ నీకైనట్టుగా ఉంది. ఆయనకి అయిందో లేదు కానీ నీకు అది ఒక్కటి మీరు అర్థం చేసు, ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న ఆ ప్రాంతం, ఆ భవనం అది పర్మనెంట్ అని అన్నారా తాత్కాలికం అన్నారా చెప్పండి మీరు. తాత్కాలికం అన్నప్పుడు మమ్మల్ని అంటారు కదా, ఇక ఇది పర్మనెంట్ భవనం, ఇక్కడే అసెంబ్లీ, ఇక్కడి నుంచే కదనం, బిల్డింగ్ కాదు మరి ఇక బిల్డింగ్ అది కాదండి. అంటే 50 సంవత్సరాలు కడతారా అమరావతి? అది కాదండి, 50 సంవత్సరాల తర్వాత మీకు వచ్చి రాజధాని కడతారా, ఇది అసెంబ్లీ భవనం కడతారా, అసెంబ్లీ భవనం 50 సంవత్సరాల తర్వాత కడతారా చెప్పండి. అంటే కట్టలేదు మాదిరి కాదు, అంటే అవకాశాలు లేవు. అప్పుడే ఆ రోజు చెప్పాము ఇక్కడ అవతలకు తగ్గుతుంది, దోపిడీ జరుగుతుంది ఈ ప్రాంతం, కొన్ని కొందరు అవసరాల కోసం, కొన్ని వారి కోసం చేశారు తప్ప సమగ్రంగా 13 జిల్లాల అభివృద్ధి కోసం కాదు. 13 జిల్లాల్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల కోసం నుంచి కట్టింది కా ఇక్కడ ప్రాంతం కాదు అని మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం. ఏది ఏది ఇప్పుడున్న బిల్డింగ్ తాత్కాలికం, దాన్ని మళ్ళీ రిపేర్ చేసి అని చేసి దాన్ని పర్మనెంట్ చేయాలి. దాన్ని మరి రికమెండేషన్ వచ్చింది, రేపు క్యాబినెట్లో ఏం డిసైడ్ చేస్తారు చేయాలి. రేపు క్యాబినెట్లో అక్కడ శాసనం ఉంచుకున్నారు కదా, అది కాదు బాబు, రేపు క్యాబినెట్లో ఉంచుకోమని చెప్పారు కదా, అక్కడ అక్కడ ఒక ప్రాంతంలో ఒక శాసనసభ ఉండాలని చెప్పారు కదా. దాని తొలి మీద తిద్దా, లేకపోతే అది ఖాళీ లేదు, ఒక విండో లేదు, ఒక ఇది లేదు, తినడానికి ఒక స్థలం లేదు, వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక బాత్రూమ్ లేదు. నిజంగా నాట్ చెప్తుంది మీరు దాన్ని మళ్ళీ బస్సులు వేసి ఇంతకుముందు తీసుకెళ్ళారు, పెద్ద ఏదో తాజ్మహల్ చూపెట్టినట్టు దాన్ని. ఎస్ ఇస్తాము, రేపు 20 పెడతారు కానీ ఇవ్వాలి కదండి, 1000 పేజీలు 1000 పేజీలు నివేదిక ఉంది అది. రేపు అయ్యంటే డిమాండ్ పెట్టాలి కదా, పెట్టాలి కదా, పెట్టకపోతే ఎలాగొద్ది, పెట్టాలి కదండి. ఎందుకు మీకు ఎటువంటి వచ్చింది? ఇదేమి ఇదేమి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, దీంట్లో వెబ్లో పెట్టి తీసేయడానికి నెట్లోను ఉంటుంది. ఎందుకు ఎందుకు మీకు మీకు ఎందుకు డౌట్ ఎందుకు వచ్చింది? పాత అలవాళ్ళు చూసి వాళ్ళలాగా మీరు చేస్తారని అనుకుంటారా? నో 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 ఉంటుంది ఉంటుంది. సార్ ఈ ప్రభుత్వం ప్రతిదీ కన్సల్ట్ చేస్తూ జరుగుతాయండి, అన్ని సలహాలు తీసుకుంటామండి. తప్పే ఉంది, ఏదో మార్పులు చేర్పులు చేయాలని అడిగితే నిజంగా అది మార్పు చేస్తే దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే, దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే ఎందుకు చేయకూడదు? తప్పేముంది? తప్పు చూసారా మీరు ఒక విషయం మీరు గమనించాలి, రాష్ట్ర జనాభా ఎంతండి? 5 కోట్లు అంతేనా? చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రిపీటెడ్గా లాయకులు చెప్తున్నా మాట చెప్తున్నారు, నేను జ్ఞాపకం ఉండలేదు. ఎంతసారంట శివరామకృష్ణ కమిటీ ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 4000 మంది ఎంతమందో 4000 మంది ఎంతమందో అడిగారంట, అందులో 2100 మంది వచ్చి చెప్పారంట, మిగతా అన్నీ కూడా అక్కడ అంటే 5 కోట్ల మంది ఉంటే 4000 మంది రెస్పాండ్ అయ్యారంట. చూడండి, 4000 సంస్థలు కాదు, 4000 మంది వ్యక్తులు, 4000 మంది సంస్థలు అయ్యామంటే అనుకోవడానికి మేమేం అనలేదు ఎంబర్ ఎంతమంది అయ్యారని. ఈ కమిటీ వాళ్ళు నిపుణులు వీళ్ళు ఇచ్చాము, అందులో శివరామకృష్ణ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన నివేదికని వచ్చి సిఎం గారికి సబ్మిట్ చేశారు, అది అందించారు, దాని మీద సమగ్ర ఇంకా చూస్తున్నాం, పరిశీలిస్తాము, 27 దాని తుది తీసుకుని చెప్పండి చెప్తున్నాం. మంచిదైతే తీసుకోము, తప్పేముంది తీసుకోవడానికి? ఏమి ఎవరు ఆలు మాత్రం రాష్ట్రంలో ప్రజలు కాదా, ప్రజలకి తప్పేముంది? వాళ్ళు కొన్ని ఇబ్బంది ఏంటి?
మా భూములు అభివృద్ధి చేసి ఇవ్వాలి, మా భూములు మేము ఇచ్చాము, ఎస్ చేస్తాము. ఇక్కడ శాసనసభ ఉండాలి, శాసనసభ పెట్టాము. ఇంకేంటి కావాలి? నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పాడు అభివృద్ధి అంటే ఇంకో సెక్రటరీ ఉంటే అభివృద్ధి చెందని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పింది ఏం చదివాను, నేను నా భాష కాదు, ఇది నా భాష కాదు, అది మరి దేనికి ఆందోళన? అది ఇంకే చెప్పండి. ఎవరన్నారు? ఏమో వాళ్ళే ముందు వాళ్ళు, నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ తాలూకు ఆలోచన ఉద్దేశంతో నేను వచ్చి నేను మాట్లాడదలేదు. అందరూ కూడా దీన్ని వచ్చి హర్షించారు, అందరూ నాయకులు హర్షించారు. మనం చూసాం పత్రికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మొదటి రోజు నాడు ఎవరు మా అధ్యక్షుడు కూడా దాన్ని హర్షించారు చూశాను నేను. మరి వాళ్ళ తాలూకు స్పోర్ట్స్ పర్సన్ కూడా హర్షించారు. ఆ తర్వాత ఏం మార్చుకున్నారో నాకేదో ఐడియా లేదు. మరి ఎన్ని మాటలు ఎందుకు ఉన్నాయో నాకేదో అర్థం అవ్వలేదు. కానీ అందరూ వచ్చిన వెంటనే అందరూ హర్షించారు. టీడీపీ ఆయన చెప్తున్నారు టీడీపీలో కూడా హర్షించారని, బయట కొందరు లోన కొందరని. చిరంజీవి గారు కూడా మాట్లాడారని ఆయన చెప్తున్నారు చిరంజీవి గారు బంధించారు. మరి అంతకుముందు దాని మీద వచ్చి అందరూ సినిమాకి మాట్లాడేది, అంతకుముందు వచ్చి అందరూ వచ్చి క్యూ కట్టి నేను నేను మీ ప్రెస్ ముందుకు వచ్చి ఒకరి తర్వాత ఒకరు స్పీచ్ ఇచ్చారా చెప్పండి? ఇప్పుడు మాట్లాడకపోతే అందరు ముందు వచ్చి మాట్లాడారా చెప్పండి? అంటే కమిటీకి నివేదిక మీద ఉంటాయి, కమిటీ నివేదిక మీద ఉంటాయి, లోబడి కాదు. కమిటీ నివేదిక ఇచ్చి నివేదిక మీద పరిశీలన చేసి దాని మీద ఉంటాయి నిర్ణయాలు. మేబీ ఇక్కడ చూసుకొని అసెంబ్లీలో మళ్ళీ రేపు అసెంబ్లీ ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు పెడతామో ఆ పెడతాము, లేదా ఇంకా అత్యవసరం అనుకో ఒక స్టాచ్యూటరీ పెట్టాలనుకునే నిబంధనలు ఉంటే పెట్టడం కూడా అవసరమైతే పెడతారు కూడా. లేకపోతే పెట్టి వచ్చే అసెంబ్లీలో ఎప్పుడు అసెంబ్లీ డేట్ వస్తే అప్పుడు వచ్చి ప్రెస్ దగ్గర ఇస్తాం. తప్పేముంది తర్వాత చెప్తా, క్యాబినెట్ లో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత విషయాలన్నీ మీకు చెప్తా. విశాఖపట్నం ఎంత ల్యాండ్ నిపుణులు ఇచ్చారు కదా, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు కదా, కమిటీ రిపోర్ట్లు ఉంది కదా, దాని అకార్డింగ్ దాన్ని చెప్తారు. ఇప్పుడు అవన్నీ నేను ఎలా చెప్తాను? ముప్పై మూడు వేల దగ్గర కాదండి నిజంగా అన్ని వాళ్ళ 33 అయితే ఏమంటే మా ఊరు వెళ్తే 100 ఎకరాలు ఇస్తారు మా ఊరు వెళ్తే కాదు, అది మాకేది కాదు. దాంట్లో మళ్ళీ ఈ దోపిడీ ఎందుకు? అది ఆయన మా ఊరు, ఆయన శ్రీనివాసు టీవీ నేను మా ఊరు పక్క ఊరే, ఆయన దగ్గర వెళ్తే ఆయన ఊరు మా ఊరు ఏమంటే 200,000 ఎకరాలు ఇస్తాం మేము అందరం కలిసి, మా అందరూ కాళ్ళు పట్టుకొని అందరం ఒప్పించి. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఇది ప్రభుత్వం అండి, కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకేది మేలు జరుగుతుందో దానికోసం మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము కస్టోడియన్లు ఈ ప్రజలకి. సో కాబట్టి వాళ్ళ తాలూకు ప్రయోజనాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే ఇవాళ ఈ పరిపాలన వికేంద్రీకరణ ఇవాళ చేస్తాం. ఎప్పటి నుంచో ప్రాంతీయ అసమానతలు ఉండకూడదని ఈ కార్యక్రమం ఈ కమిటీని వేసాం. మా ఆబ్జెక్టివ్ అది. దానికి తగ్గట్టే వారి తాలూకు రిపోర్ట్లు ఇంత ముందు ఇచ్చిన శ్రీకృష్ణ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, లేదు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ అయినా, లేదు ఇప్పుడు ఇచ్చిన ఈయన రవీంద్రనాథ్ కమిటీ రిపోర్ట్ అయినా, ఈ మూడు కమిటీ రిపోర్ట్లు ఒకే దీనిగా ఉన్నాయి, దగ్గర దగ్గరలో ఉన్నాయి. ఇంకేముంటుంది? చట్టాలు మనం చేసుకుంటున్నామండి, మళ్ళీ అభివృద్ధి కూడా చట్టం చేస్తుంది. రాజ్యాంగ మార్పులు చేర్పులు ఉండదు కానీ చట్టాలు మనం చేసుకుంటున్నామే. రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తారండి? కాదండి, దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో రాజధాని సెక్రటరేట్ ఒక దగ్గర, అసెంబ్లీ ఒక దగ్గర ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాల్లో నుంచి హైకోర్టులు 2-3 ఉన్నాయి, 14 రాష్ట్రాలు లేవా దేశంలో? ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదా? ఏం మాటలు అవి?
అంటే మనకు నచ్చితే ఒకటి చెప్తున్నామండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈ పార్టీ మా పార్టీ ఏది కూడా చేయదు అంటిల్ అన్లెస్ అది ప్రజలకు మంచి అయితే తప్ప. మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మా పార్టీకి ఒక కార్యాచరణ ఉంది, మాకు మా నాయకుడికి ఒక విజన్ ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ప్రకారమే ముందుకెళ్తాం. మా ప్రజలు మా 5 కోట్ల మంది ప్రజలు 151 సీట్లు మాకు అందుకే ఇచ్చారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన నిర్మాణం మాకు ఇవ్వలేదు. ఆయన చెప్పింది మీద ఆయన ఓడి ఆయన ఎందుకు ఓడిపోతాడు? మంచి చేసి ఉంటే ఆయన ఉదాహరణ నచ్చితే ప్రజలు ఆయన గెలిపించేవారు, మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఆయన విధానం నచ్చలేదు కాబట్టి, ఆయన దోపిడీకి వచ్చి ప్రజలు వ్యతిరేకం కాబట్టి, ఆయన చూస్తున్న ఏదైతే ఈ ప్రాంతాల మధ్య కులాల మధ్య ఈ వర్గాల మధ్య చిత్రులు అది ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి మేము అవన్నింటినీ అడ్రస్ చేస్తూ ప్రజలకు అభ్యర్థులకు అనుగుణంగా వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ తీసుకెళ్ళి ముందుకెళ్తాం మేము. మళ్ళీ ఇప్పుడు మీరు స్ట్రైట్ లైన్ లోకి వచ్చారు. వేరే పార్టీ ఎప్పుడొస్తుంది? మమ్మల్ని ప్రజలు వచ్చి మేము తప్పులు చేస్తే, మేము ప్రజా వ్యతిరేకులు అయితే, మేము ప్రజలను నష్టపెడితే అప్పుడొస్తుంది. 100కి 100% మేము ఈ రాష్ట్ర ప్రధానికం తాలూకా మనసులు దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశం, ప్రతి అడుగు, ప్రతి క్షణం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం చెప్తున్నాం. మీలాగే అడిగారు నోటులో చేశారు అధికారి, మోడీ గారు నోటులో చేశారు, ప్రధానమంత్రి గారు. ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో నోటులో చేస్తారంటే విధానం రాజ్యాంగంలో అవకాశాలతో రాజ్యాంగంలో ప్రతిపాలన విధానం ప్రకారం, ప్రజల తాలూకు నాడి ప్రకారం, ప్రజలకు తాలూకు అవకాశాల ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాం మేము? 1 నుంచి 6 వరకు నిర్బంధంగా ఉండాలని, తెలుగుని తప్పనిసరిగా ఉండాలని ఎందుకు పెట్టాం? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేసుకున్నప్పుడు మనకున్న శక్తిని, మనకున్న అవకాశాలని, ప్రపంచంతో పోటీ పడాలని, దేశంలో ఎక్కడికి పోయినా సరే మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఇవాళ ఈ కార్యక్రమం చేశాం. మన పిల్లలు వచ్చి కాన్వెంట్లో చదవాలి, పేదవాడి పిల్లలు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, వాళ్ళు వచ్చి తెలుగు చదువుకోవాలి, మన వాడు ఐఏఎస్ అవ్వాలి, వాళ్ళు వచ్చి రిక్షా తొక్కుకోవాలి. ఇది ఎక్కడ కాన్సెప్ట్? శంకుస్థాపనకి వెళ్తున్నాం. కొద్ది రోజుల్లో శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన టెండర్ ఖరారు చేసే కదా వెళ్తారు. ఇంకా అవన్నీ విధానంలో డిస్కషన్ లో ఉన్నాయి అవన్నీ కూడా, బట్ అల్టిమేట్ గా మాత్రం శంకుస్థాపన చేస్తామని చెప్తున్నాను. ఎంత ఎలాంటి డౌట్లు వస్తాయి బ్రదర్ మీకు అందరికీ? మీరు మేధావారు కాదు బాబు, ఇక్కడ బెంచ్ ఉంటుంది బాబు, ఇక్కడ బెంచ్ ఉంటుంది బాబు, దాని దాటిపోతే కదా బాబు అక్కడికి వెళ్తుంది, అక్కడ బెంచ్ ఉంటుంది కదా బాబు. అదిగా ఏది అదే నేను మాట్లాడుతుంది, అది కాదు ఎవరు బెంచ్ అక్కడ ఉంటుందా? మరి ఇంకేంటి అయిపోయిన తర్వాత కదా, ఇప్పుడు అది కాదు బాబు. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? మరి సుప్రీంకోర్టు ఢిల్లీకి వెళ్ళాలంటే అమ్మ ఢిల్లీలో ఉంది, 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎలాగా? కాదండి, మరి ఎలాగ అప్పీల్కి వెళ్ళాలా? సుప్రీంకోర్టుకి రేపు అప్పీల్కి వెళ్ళాలంటే ఎలాగా? మన ఇంట్లో కూర్చున్నా ఏం మాట్లాడుతున్నాం మనం? మీ జిల్లా కోర్టు ఎక్కడ ఉంది? మీ జిల్లాలో ఉంది. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడు వెళ్తారు? అది కాదు బాబు, ఇప్పుడు వెళ్తారు జిల్లా కోర్టుకి మీరు? రేపు ముఖ్యమంత్రి గారితో విశాఖపట్నం తాలూకా మీరు చెప్పిన బ్యూటిఫికేషన్ సంబంధించి కానీ, లేకపోతే మురికి వాళ్ళ నిర్మూలన అనే అంశం మీద అనే అంశం పట్ల కానీ సుమారు
14,000 కోట్ల రూపాయలతో రేపు శంకుస్థాపన చేయబోతున్నాం. విత్తిన ఆరు నెలల లోపల ఇవి పూర్తి చేయాలనేది ఒక 1,000 కోట్ల రూపాయల పనులు అయితే 6 నెలల లోపల పూర్తి చేయాలని 28వ తారీఖు నాడు 1,000 కోట్ల రూపాయల పనుల్ని 6 నెలల్లో పూర్తి చేయాలని మొత్తం విశాఖపట్నం 72 వార్డుల్లోనూ ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఇది కాక విశాఖపట్నం బీచ్ అభివృద్ధి చేయాలని సుమారు 110 కోట్లతో వచ్చి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా మన టైం బౌండ్ లోనే ఆ కార్యక్రమం జరగాలని, అది కాకుండా ఆహ్లాదకరంగా మరి ఉండడానికి ఏదైతే కైలాసగిరి ఉందో సుమారు 60 కోట్ల రూపాయలతో దాని మీద మరి డెవలప్మెంట్ చేయబోతున్నాం. దాంతోపాటు ఒక మ్యూజియం కూడా పెట్టబోతున్నాం. దాంతోపాటు పార్కులు డెవలప్ చేయబోతున్నాం. ఇప్పుడు రాత్రి 7:30 గంటలకి మేము ఏ పార్క్ అయితే సెంట్రల్ పార్క్ విజిట్కి వెళ్తున్నాను. చుట్టూ ఆ చుట్టూ రాత్రి నైట్ ఫుడ్ కోర్టులు డెవలప్ చేయడానికి ఏ రకమైన విధానాలు తీసుకోవాలి, ఎందుకంటే నైట్ ఫుడ్ లేదు మన దగ్గర విశాఖపట్నంలో, ఆ ఫెసిలిటీ లేదు ఎక్కడ కూడా. ఒక ప్లేస్ అంటూ లేవు విశాఖపట్నంలో, కనీసం 2-3 ప్లేసెస్ నైట్ 9 తర్వాత తినడానికి ప్రజలకి కొంత అవకాశం కలిగి ఉండాలి. అది కూడా దాని చుట్టూ పెట్టాలని ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రాత్రి వెళ్ళి విజిట్ చేసి దాని అందరినీ కూడా సుందరంగా తయారు చేసి నైట్ ఎదురు ఉంచి మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ డే టైం లెక్క అయిపోవాలి, మళ్ళీ అన్ని క్లీన్ అయిపోతాయి. మళ్ళీ రాత్రి 8 నుంచి మళ్ళీ అక్కడ మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. సై ఇది ఒక గెజును చంద్రబాబు నాయుడు 20/20 కాదు మాది, మాది ప్రతి మినిట్ నెల రోజు వారం ఈ వారం ఇలాగా మారిపోరా అంతేగాని 25 సంవత్సరాలు నేను నా కొడుకు నా మనోడు అప్పుడు కాబట్టి అప్పుడు అంట. అది చాలా కాలం ఉంది బ్రదర్, అన్ని ఒకేసారి మాట్లాడుకున్నావు అనుకో దేని రాయాలి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏంటండి ఏదో బ్రదర్ చంద్రబాబు నాయుడు వదలలేకపోతున్నాడు, నేను చెప్పండి బంగారం అండి అమరావతి ఏది బంగారం అక్కడ మధ్యలో నీకు ఇందా పాడి పంటతో చల్లగా ఉన్న దాన్ని ఈ రకంగా తయారు చేశాడు, బీడి భూములు చేశాడు బ్రదర్ అంటున్నాడు ఆయన అంటున్నాడు. కాదు అసలు నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు క్లియర్ గా దొంగతనం చేసావని నా దోబులో పలసపొట్టేసావని క్లియర్ కనిపిస్తుంటే ఇంకా మళ్ళీ ఇంకా ఎంక్వైరీ ఎందుకు దానికి, అంటే పోలీస్ కంప్లైంట్ దానికి ఎంక్వైరీ చేసి చెప్పాము. ఇప్పుడు మేము చెప్పాను, ఇప్పుడు నీకు 4-5 చెప్పాను, అందులో 2 ఇన్సిడెంట్లు బయట చెప్పలేదు నేను. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో చెప్పాను 2 ఇన్సిడెంట్లు. ఒకటి చంద్రబాబు వియంకుడు కొడుకు కేంద్రం తెలుసా తెలీదా, చెవులు మూసుకున్నా లేకపోతే కళ్ళు తెలుస్తున్నాయని నాకేం సంబంధం, కేంద్రంతో మాకేం సంబంధం, ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంతో సంబంధం లేదు. ఏమి అయిపోతుంది క్వశ్చన్లు వస్తాయంటే మీకు ఏ డౌట్లు వస్తాయంటే క్యాబినెట్ సమావేశం 20 ఇక్కడ ఎందుకు జరుగుతుందండి, అది ఎందుకు జరుగుతుంది చెప్పండి నాకు అర్థం అవుతుంది. అది ఎందుకు జరుగుతుంది మీరు ఊహిస్తారు, ఎందుకు జరుగుతుంది, ఎందుకు మీరు ఊహిస్తున్నది, ఎందుకు జరుగుతుంది 27వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఇక్కడ ఏ రకంగా మీరు నన్ను క్వశ్చన్ వేసినా అయిపోతుంది క్వశ్చన్ ఎలాగ ఆన్సర్ ఎలాగ వస్తుంది. 27వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశంలో ఎవరైతే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో మా దగ్గర దాని మీద నిర్ణయం తీసుకుంటారు అని చెప్తుంటే ఆ సమాజం ఇక్కడ దొరుకుతాను, నేనేం సమాజం చెప్తాను బ్రదర్ నీకు చెప్పు, నీ ధర్మం నన్ను అడగ నువ్వు, నేనేం చెప్తాను, నేను ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరుగుతుంది అసలు నీ ఉన్న ఆలోచన చెప్పు నాకు, దానికి ఆలోచన చెప్పు నాకు ఎలాగమ్మా అది అవదు కదా బ్రదర్, అది 27 తర్వాత నిర్ణయం 20 నువ్వు అడగవలసింది ఏంటంటే 27 తర్వాత జరిగే క్యాబినెట్ ఏమైనా ఇక్కడ దొరుకుతాయని అడిగా అనుకో, అప్పుడు అమ్మా అయిపోతుంది కోసం నాకు ఆన్సర్ లేదు బాబు అని చెప్తాను నేను. 27 ఇక్కడ దొరుకుతాయి నేనేం చెప్తాను నేను. ఓకే బై సీ యూ.